పెద్ద అయ్యాక నువ్వేమవుతావు? సైన్స్ ని బాగా చదివి సైంటిస్ట్ అవుతా. నేను అన్ని బాగా చదివి ఐఎస్ అవుతా. నిన్నెవరు అడిగారే? ఎవరు అడగకుండా చెప్పడం అక్షర స్పెషాలిటీ. నీకు స్టైల్ ఎక్కువైంది. సరే ఇదిగో నీ లంచ్ బాక్స్. అరే అవినాష్ ఇదిగో నీ లంచ్ బాక్స్. జాగ్రత్తగా వెళ్ళాలి, అల్లర్ట్ చేయకూడదు. సరేనా? సరే బాయ్ 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 నాన్నా. బాయ్ మమ్మీ. జాగ్రత్త. అయ్యో ఏమైంది బైక్కి? పెట్రోల్ ఉందా? ఫుల్ ట్యాంక్ ఉంది. అవునా? ఏమైందో నాకే అర్థం కావట్లేదు. డు యు వాంట్ చెక్? యెస్. కీస్ ఇస్తారా? యా ష్యూర్. ఇదిగో. ఇప్పుడు స్టార్ట్ చేసి చూడండి. స్టార్ట్ అవుతుంది. మీరు పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత రీఫిల్ చేసి ఉంటారు. సో అట్లాంటి టైమ్స్ లో ఎయిర్ లాక్ అవుతుంది. సో నేను ఫిక్స్ చేసా అంతే. నువ్వు చాలా స్మార్ట్ కిడ్వి. థాంక్ యూ. మరి నేను? మీ అన్న స్మార్ట్, నువ్వు చాలా స్వీట్. మా అన్న ఎప్పుడు స్మార్ట్. థాంక్ యూ. సరే బాయ్ బాయ్. వారమా? ఆరు నెలల నుంచి ఇదే మాట. బెంజీలు పంపించేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నాను. కనీసం నేను పోయేలోగానైనా పంపిస్తారా? సార్ సార్ ఇదిగో ఈ పిల్లకాయలు మన బడిలో చేరడానికి వచ్చారు. ఏంట్రా, ఏం వాళ్ళకం అది? ఇది జూ కాదు, స్కూలు. కాస్త మనిషిలా తయారవచ్చు కదా. ఈ ఉద్యోగం కోసం మనిషిని మారలేను సార్. సరేలే, మీకోసం ట్రై చేస్తా. నీ పేరేంటమ్మా? అవినాష్. అక్షర. అక్షర. ఈ పాపని రెండో క్లాసులో దింపిరా? అట్టే దా పాప. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? సైంటిస్ట్. ఏంటి ఈ స్కూల్లో చదివే? నీ పొళ్ళు ఏమైనవి? రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? మళ్ళీ ఎప్పుడు వస్తాయి? రెక్కలొచ్చినప్పుడు వస్తాయి. రెక్కలొచ్చినప్పుడు వస్తాయా? పాదరసం. థర్మామీటర్లో పాదరసం అంటే మెర్క్యూరీ వాడతారు. ఎందుకంటే అంతే వాడాలి కాబట్టి, మంచిది కాబట్టి. అర్థమైందా? ఏం చెప్తున్నారు? తర్వాత సార్, థర్మోమీటర్లో మెర్క్యూరీ బదులు వాటర్ ఎందుకు వాడలేం? మంత్రాలకి చింతకాయలు రాలతాయనేది శాస్త్రం. అది తెలుసుకో చాలు. అంతేగాని చింతకాయలకు బదులు జామకాయలు ఎందుకు రాలేదు, కొబ్బరికాయలు ఎందుకు రాలేదు, అలాంటివి ఆలోచించకో. కూర్చా. సొంటని సొంట. ఓకే సార్. లోహాలు అలోహాలు. లోహాలు ఆమ్ల గుణము, అలోహాలు క్షారగుణము. అందరూ శ్రద్ధగా రాసుకు చావండి. ఏంటి ఇక్కడ తప్పు రాస్తుంది సార్? రే, ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? క్లాస్ అయ్యేదాకా నోరు మూసుకుని కూర్చో. విసిగించక వేధవని వేధవా. సార్ అది తప్పు సార్. మెటల్ ఆక్సైడ్ సార్ బేసిక్ ఇన్ నేచర్. నాకు నువ్వు పాఠాలు చెప్తున్నావా? నీకు నేను పాఠాలు చెప్తున్నారా? అన్నీ తెలిసి ఉంటే నోరు మూసుకుని బయటికి పో. బయటికి
గురువుకే పాఠాలు చెప్తున్నాడు వేదమని వేదవ. అర్థమైందా? ఇటే సార్, అవినాష్ చెప్పింది కరెక్టే సార్. టెక్స్ట్ బుక్ లో అలాగే ఉంది. మార్చి రాసుకో. క్లాస్ అయ్యేటప్పుడు మాట్లాడితే నాకు మహా చిరాకు వస్తుంది. ఏమనుకున్నారో? నువ్వేంటి ఎక్కడా? సార్ ఇప్పుడైనా పంపించవచ్చు కదా? పంపించుకో సావు. కమ్. ఏ విశ్వనాథ్, అవుట్ అవుట్. ఏ నేను కాదు, నేను కాదు. రే రే, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఊరికనే కూడా పడుతున్నావు. నీ బిల్డప్ మీ ఫ్రెండ్స్ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. అవునరా, నాకు బిల్డప్పే. నేను సైకిల్ మీద వచ్చినప్పుడే రాయిచు కొడదాం అనుకున్నాను. అప్పుడు ఈడొచ్చి చెప్పాడు. నేను కొడదాం అనుకుంటే నీ తోటి బ్యాచ్ వచ్చి చెప్పాడు. ఈ రోజు రా, చూసుకుందాం. ఇప్పుడు కూడా ఎవరినొక నాపమను. నువ్వు వెళ్ళిపోతావు, మేము ఆడుకుంటాం. రెండు ఆడుకుందా? నువ్వు వెదవి వెదవన్నారు, వెదవి వరస్ట్ వెళ్ళవి దట్టి వెళ్ళ వరస్ట్కి ప్రతిరూపాన్ని వాడుకుంటున్నాడు రా. వాడు అనుకున్నాడో లేదు తెలియదు, కానీ నువ్వు అనేసావు. ఇంకా ఆపు, పక్కెళ్ళు. నేను ఏం చేస్తాను చూడరా. అబ్బా లేరా, చూస్తున్నా. అయిపోయావురా నా చేతుల్లో. ఇదేంటి బాల్ విచిత్రంగా ఉంది, ఇంత బరువు ఉంది. ఎవరు తెచ్చి కట్టుంటారమ్మా ఇక్కడ? హలో గాయ్స్, పదండి పదండి. గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హావ్ యు సీట్. ఇదేంటో గెస్ చేస్తారా? చెప్పుకోండి చూద్దాం, చెప్పండి. ఇదేదో బాల్ లాగా ఉంది మామ్. ఓకే, బాహుబలిలో బల్లాలు దేవుడు వాడిన బాలా మ్యామ్? ఓకే మ్యామ్, అది బాక్సింగ్ లో ఆడేది కదా మ్యామ్. దా వచ్చి ఆడదు, కూర్చో. ఇది సింపుల్ పెండ్యులం. పెండ్యులం చూడటానికి వాల్ క్లాక్ లో పెండ్యులం లా ఊగుతుంది కదూ. ఒకప్పుడు టైం మెజర్ చేయడానికి కూడా పెండ్యులం వాడేవాళ్ళు. సో ఎనీవేస్, మనం ఇప్పటి నుంచి కొత్తగా నేర్చుకుందాం. కొత్తగా నేర్చుకోవడానికి ఏముంటుంది మేడం? అదే మారాలంటున్నా. క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి, శోధించి సాధించడం రావాలి. శోధించడం సాధించడం అంటే? సింపుల్, శోధన సాధన. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ ఎదురుగా ఉన్న పెండ్యులంతో నేను మ్యాజిక్ చేస్తాను. మీరు తెలుసుకోవాల్సింది ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది. మ్యాజిక్ చేస్తుందా? మ్యాజికా? ఎలారా, ఏం మ్యాజిక్ చేస్తుంది? ఏం చెప్తుందా? ఏమో చూడాలి. ఓకేనా? ఆగే వరకు చూడండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెండ్యూలంలో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని గుర్తించండి. ఓకే మ్యామ్, మీరు చెప్తే నోట్సడమే కానీ మాకు మేము కనుక్కోవడం ఎలా మేడం? అదే కదా నా కొత్త పద్ధతి. ఇలా అయితే మాకు కుదరదు మేడం, నోట్స్ చెప్పకపోతే ఎలా? నోట్స్ ని బట్టి బట్టి రాసేయడమేనా? అంతే అంతే, ఇక నుంచి అది కుదరదు. ఏదో సినిమాలో బాబు మోహన్ చెప్పినట్టు ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రమే నేను అడుగుతాను. ఆ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ మీరు సైన్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇంత పెద్ద బాల్ ని క్లాక్ ఎప్పుడు వాడలేదు. ఇంత ఏం మ్యాజిక్ చేస్తుందబ్బా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అందరూ ఈ ఫ్లవర్ వాస్ ని చూడండి. ఫ్లవర్ వాస్, దీన్ని నేను ఎక్కడ పెడుతున్నానో గమనించండి. అయ్యయ్యో, ఇదే ఎక్స్పెరిమెంట్ నా మొహం మీద చేయనా? నా మొహం పగులుతుందో లేదో చూద్దామా? అయ్యో, దేవుడా.
నాకు సైన్స్ మీద నమ్మకం ఉంది, మీకు సైన్స్ మీద నమ్మకం వచ్చేలా చేయడమే నా పని. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ పెండ్యులం ఫ్లవర్ వాస్ ఎందుకు తగిలింది? అదే పెండ్యులం నా మొహానికి వచ్చి ఎందుకు తగలలేదు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి చెప్పకపోతే మీ తల వేయి ముక్కలవుతుంది. లైబ్రరీలో తిరుగుతారో, గూగుల్లో వెతుకుతారో, ఐ వాంట్ ది ఆన్సర్స్. ఓకే మామ్. సో స్మార్ట్ కిడ్ మళ్ళీ స్మార్ట్ అవుతున్నాడు అన్నమాట. Yes మామ్. మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే మామ్. సురేప్ అందరితో పాటు నువ్వు కూడా నీ ఆన్సర్ చెప్పు. నీ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఓకేనా? ఓకే మామ్. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, సీ యు టుమారో. ఆలు చపాతి ఫ్రైడ్ రైస్ కూడా చేశాను. ఏంటి రిజల్ట్ వచ్చిందా? Yes papa, నేను క్లాస్ ఫస్ట్. ఓ వెరీ గుడ్. కానీ అన్నయ్య ఎరా, రిజల్ట్ ఏమైంది? నాన్నగారు అడుగుతున్నారుగా చెప్పు. అన్న సైన్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఏంటి సైన్స్ లో ఫెయిల్ అవడం ఏంట్రా? అది నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా. మరి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లోనే ఎట్లా ఫెయిల్ అయ్యావు నువ్వు? ఇప్పటిదాకా వాడు ర్యాంక్ స్టూడెంట్ అని నేనేం పట్టించుకోలేదు. తప్పు నాది కాదు నాన్న. ఏ నీకు చదువు చెప్పిన టీచర్దా? అవునానా, పాఠాలు ఏం అర్థం కావట్లేదు. పాఠాల గురించి అడిగితేమో కుడుతున్నారు, క్వశ్చన్స్ అడిగితే తిడుతున్నారు. తప్పు నీ మీద పెట్టుకొని టీచర్ మీద పెడతావు ఎందుకు? వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. నువ్వు నీ గర్భం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నిజంగా తప్పు నాది కాదు నాన్న. తప్పు మీది కాదురా, తప్పు మాది. మీ చదువుల కోసం మా సుఖాలు సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నాను చూడు, అది మా తప్పు. ఏమండి ఫోన్ చేయకుండా వెళ్ళిపోతారేంటండి? ఏమండి ఏడోకు. నెక్స్ట్ ఎగ్జామ్స్ లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో, నాన్నగారి కోపం ఇట్టే తగ్గిపోతుంది. సరేనా ఏడోకు, తినమ్మా, తిను, తిని తల్లి. పట్టావిగా నిన్న పరువంతా తీయేశాడురా, ఈరోజు వాడిని ఏదో ఒకటి చేసేది. ఏం చేద్దామంటారా? సాయంత్రం వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ముసుకేసుకుమేద్దాం అంటారా? సరే. రే చూడరా ఒకసారి, అందరినీ వంతి చెట్టు నడిపిస్తాడురా చూడు. పట్టాభిసార్ నాకెంత ఇచ్చాడురా, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతాం. అదే ఎందుకురా పాపం, ఆయన పాపంతో ఆయన అయిపోతాడు. అయినా నువ్వు అంత చండాలంగా రాస్తే పాపం ఆయన ఏం చేస్తాడు? ఏం చేయాలో అర్థమైందిరా. అరే ఏంటిరా ఏమనుకుంటున్నారా నాతో కూడా చెప్పండి రా. ఈ నిన్నే కాదు, ఈ రోజు నుంచి పట్టాభి గాని కూడా దత్తకు తీసుకున్నామని ఫిక్స్ అయిపోయాను అంతే. దొరికాడురా, ఒకే దెబ్బకు రెండు పెట్టలు. రే ఎవరిని వస్తున్నాడేమో చూడు. నన్నే కొడతావరా ఇప్పుడు చూడు. ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? అయ్యో
ఉద్యోగులారా, జన సమీకరణ ప్రారంభించండి. ఇదేమైనా పొలిటికల్ ర్యాలీయా లేకపోతే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమమా స్వామి? ఒరే ఏకాసా, చంద్రబాబు నాయుడు జన్మభూమి కన్నా నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కన్నా ఎంతో మంచిది మరియు గొప్పది అయి రామన్ కార్యక్రమము. ఏమిటో అంత ఘనమైన లాభం రెండు చింతలు. ఆలోచించిన స్వామి కటాక్షం అపారం అమోఘం. లేతగా ఉన్నాడని లైట్ గా తీసుకోకండి. బాల్యంలోనే ఆనందం ఉందని ఎర్లీగా గ్రహించి బాలానంద స్వామి అయిపోయాడు. నేను ఆయన శిష్యుణ్ణి, పేరు ఏకాస. ఉన్నది ఒకే ఒక్క ఆశ, మా స్వామీజీ గారి స్థానంలోకి నేను రావాలి. నా పేరు రెండు చింతలు, ఉండేది రెండే కోరికలు. ఒకటి ఆ ఏకాస గారిని తప్పించాలి, ఇంకొకటి మా గురువు గారి మన్నలు నేనే పొందాలి. మార్కెటింగ్ చేయండి రా అంటే మీ మూర్ఖత్వ వాదులేండ్ర శిష్యులారా. ఏక్ నిరంజన్ రండి బాబు రండి. మా గురువు గారి చిత్తాభస్మంలో చిట్టాభస్మం అంటే ఆయన చచ్చేకొచ్చేది రా. ఇది చిటికలో భస్మం, ఆయన చేతిలో నుంచి రాల్చేది. అంతే అంతే, రండి బాబు రండి. బూడి తీసుకో, నోట్లో వేసుకో. మోక్షం ప్రాప్తిస్తుంది, విజయం లభిస్తుంది, గ్లామర్ వచ్చింది. తీసుకోండి తొందరగా తీసుకోండి. నెక్స్ట్ ట్రిక్ శిష్యుల్లారా, మరో మాయకు సిద్ధం కండి. ఏక్ నిరంజన్, నీళ్లు దొరకని కాలంలో మీ నోట్ల పాలు పోస్తా, నీళ్లుని పాలుగా మారుస్తా. శిష్య నీళ్లు పట్టుకోరా, ఈ చెంబులో ఏమీ లేదు, ఇప్పుడు నీళ్లు పోస్తే పాలుగా మారుతా. చూసారా, నిజాయిని నిగ్గు తెలిసే మంత్రాన్ని చూడండి. మీ సమస్య చెప్పండి మరియు సమాధానం తెలుసుకోండి. రండి రండి. నా ఆవుకు మందు పెట్టి చంపేశాడు స్వామి. స్వామి నాకేం తెలియదు స్వామి, ఆ ఆవు వాతం వచ్చిపోయింది. ఆ వాతం రావడానికి కారణం కూడా మీరు చేసిన చేతబడే స్వామి. సరే ఇలా రానాయనా, చేతబడి చేసిన చేతులు చెమ్మగిల్లితే రత్నవర్ణాలు అవుతాయి. సరే స్వామి. ఇదిగో చేతిలో వేసుకో, బరబరా రాసుకో. రారా, నా చేతులు ఎరగా. నాకేం తెలియదు స్వామి, నాకేం తెలియదు, నేనేం చేయలేదు స్వామి. కొట్టండి రా, ఆవిని వీడే చంపేశా. ఆగండి, కొట్టేద్దండి. ఇలాంటి మీ మూర్ఖత్వంతోనే ప్రతి ఎదవ విల్ల స్వామీజీ అవతారం ఎత్తుతున్నారు. ఇలా చిన్న చిన్న సైన్స్ ట్రిక్స్ తోనే నమ్మిచ్చి మనల్ని మాయ చేస్తున్నారు. బొట్నవేల్ దగ్గర బూడిద ఒంటల్ని దాచిపెట్టుకుని చేతిలో నుంచి వచ్చిండే దాన్ని గాల్లోంచి వచ్చిందని చెప్పి మాయ చేస్తున్నాడు. ఒక చేతిలో సున్నము, ఇంకో చేతిలో ఫినాఫ్థలిన్ పౌడర్ని పూసుకొని ఎరుపు రంగును తెప్పిస్తున్నాడు. ఇక చూస్తే లాస్ట్ ట్రిక్, వాటర్ ని పాల్లా మార్చిన చొంబు చూస్తే ఆల్రెడీ పాలల్లో తడిపిన గుడ్డ కనిపిస్తుంది చూడండి. నాకు కావాల్సింది మీ మేడం కాదు, ఆ కెమెరా, ఆ కెమెరాలో ఉన్న చిప్పు. ఆ చిప్పు మా బావని తీసుకొని వచ్చి మీ మేడం తీసుకొని వెళ్ళండి. సరే మీ వాణి పంపిస్తున్నాం. అయ్యో అరే పిచ్చి పిల్లలారా, దీంతో షాక్ కొట్టేది కాదురా, దోమలకరా. కెమెరా ఎదుకో, మళ్ళీ ఎదుకో.
గారి బాబా పొరాలు నడు నడు నడు. పలింద్ బాయ్ వందన బర్త్డేనా? జాతీయ పక్షి నెమల్ని ఎవరు వేటాడని ఇన్ఫర్మేషన్తో వెతుకుంటే మీ గురించి తెలిసింది. యు గైస్ ఆర్ బ్రేవ్. ఎంతో ధైర్య సాహసాలు కూర్చి ఈ క్రిమినల్స్ని పట్టించారు. యువర్ ఎఫర్ట్స్ విల్ నాట్ గో వెయిన్. అదరా guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okati.